నో నో వేర్ ఏమైపోయింది సో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజీ ఈ మనమైతే ఆడబోతున్నాం రికార్డింగ్ పారో ఎస్ఎక్స్ వైఎం పేరు దాని పలకనీకైతే వస్తలేదు ఇఫ్ యూ ఎంజాయిడ్ ద గేమ్ ప్లీజ్ లివ్ యర్ రివ్యూ ఇఫ్ యూ ఎన్కౌంటర్ ఎనీ బర్క్స్ ప్లీజ్ రిపోర్ట్ దెమ్ టు ఓకే ఓకే పెర్లు డిఫరెంట్గా ఉన్నాయి ఫస్ట్ మనం అన్నిటికన్నా ఫస్ట్ ఇవి సెట్ చేసుకోవాలన్నమాట ఓకే లెగ్స్ ప్లే లెగ్స్ ప్లే న్యూ గేమ్ ఫస్ట్ టైం ఆడుతున్నా ఈ గేమ్ నాకు కూడా ఎట్లుంటుందో తెలియదు బట్ ట్రైలర్ చూస్తే బాగానే ఉంది చాలామంది ఇండియాలో ఓవరాల్ ఫారెన్ క్రియేటర్స్ ఆడరు సో దీని స్టోరీ నేను చదివాను అనమాట గేమ్ చిన్న భయం అయితే ఇస్తారు సో దాంట్లో ఏంటిదంటే మనం ఒక యూట్యూబర్ అనమాట సో మనం ఆర్డర్ ఇన్సిడెంట్స్ని అయితే వీడియోస్ అయితే తీస్తామన్నమాట సో అలా మనము రోజు చాలా అంటే చాలా ఆర్డర్ వీడియోస్ అయితే తీస్తాం దయాలన్నీ కలిసి ఒక రోజు మన మీదే చంపుదామని ప్లాన్ వేసుకుంటాయి సో అది అనమాట సో నాకు గుర్తు నెక్స్ట్ దానికన్నా నెక్స్ట్ స్టోరీ ఏమవుతుందో ఓకే మళ్ళీ రికార్డింగ్లోనే ఉన్నా తెలిసి వేరే ప్లేస్కి వెళ్తున్నామా లేకపోతే మన ఇంటికే వస్తాయా దయ్యాలు నేను వేరే ప్లేస్కి వెళ్ళాలా లేకపోతే ఓకే ప్లేస్ లుక్స్ ఫైన్ ఎఫ్పిఎస్ తిప్పి కొడుతున్నాయి ఎందుకో ఐ థింక్ ఎఫ్పిఎస్ కౌంటర్ లాక్డ్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఫ్లక్చురేట్ కాకుండా ఉంటాయి కదా ఎఫ్పిఎస్ సన్ షైన్ పూలు ఇప్పుడు ఎండ లేదు సో అందుకని సన్ఫ్లవర్ సైలెంట్గా ఉన్నాయి లేకపోతే నా టు ద అపార్ట్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్ అండ్ ఎంటర్ ఇంటూ ఎంటర్ ద ఫ్లాట్ నెంబర్ టెన్ అపార్ట్మెంట్ ఏడు ఉందిరా ఎక్కడ ఉంది గాయస్ అపార్ట్మెంట్ వెళ్ళా పదండి హలో హలో నాకు ఏదో సౌండ్ వచ్చింది ఒక కరుస్తుంది సార్ ఇదేనా అపార్ట్మెంట్ ఐ థింక్ ఇదే కదా కెన్ ఐ ఓపెన్ ఇట్ హలో ఐ క్యాంట్ కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ అన్నాడు వాడు గైస్ నాకు బార్డర్ వస్తలేదు ఓ ఓ ఓష గైస్ బార్డర్ ఉంటుందా గేమ్లో నాకు స్టార్టింగ్లో బార్డర్ లేదనుకుంటా ఓపెన్ కాలేదండి గైస్ అది ఓకే లెగ్స్ గో ఫ్లాట్ నెంబర్ టెన్ ఎంటర్ ఫ్లాట్ నెంబర్ టెన్ అన్నాడుగా అంటే అయితే ఇదే కదా డోర్ మరి కింది కోలా పైన కోలా ఐ కెనాట్ గో డౌన్ ఓకే రిస్టిక్ చేస్తుంది అది కింది కోకుండా సో లెగ్స్ చెక్ ఓన్లీ అప్ ఓ థ్యాంక్ యూ గోస్ట్ ఫర్ ఆర్నింగ్ ద లైట్ బట్ రూమ్ నెంబర్ టెన్ అన్నాడా ఫ్లాట్ నెంబర్ టెన్నా గోస్ట్ లైట్ ఆన్ చేయి ఇవి ఓపెన్ కావాలి నాకు తెలిసి రూమ్ ఫ్లాట్ నెంబర్ టెన్ అంటే రూమ్ నెంబర్ ఏ అనుకోండి ఇక గోస్ట్ హెల్ప్ మీ ప్లీజ్ అది గోస్ట్ వి హ్యావ్ ఏ గుడ్ కనెక్షన్ యు నో మేబీ వి షుడ్ వర్క్ టుగెదర్ యు నో ద మ్యాజిక్ ఐ నో ద ఐ హ్యావ్ ద బ్రెయిన్ ఇఫ్ యూ వర్క్ టుగెదర్ ఐఎమ్

ఐ థింక్ ఆ పైనకే ఇవ్వండి పైనకే పోవాలి ఏదో పైననే ఉంది కింద రూమ్స్ ఓపెన్ అయితే లేవు హెల్ప్ మీ వేర్ ఆర్ యూ గ్రాని గోస్ట్ గ్రాని ఆత్మ అన్న రావాలి ఇడికి నాకు ఏ ఆత్మ హెల్ప్ చేయదా ఇదే ఎండ్గా గైస్ ఓ వెయిట్ ఇంకొంది ఫిఫ్టీన్ నో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కూడా ఆన్ అయితే లేదు మరి ఇదే లాస్ట్ ఫ్లోర్ అనుకుంటా ఓ వాట్ ఇస్ కీ దొరికింది లెగ్స్ గో కీ దొరికింది అది తెలిసి రూమ్ నెంబర్ టెన్ కోవాలా ఇప్పుడు ఓపెన్ అవుతుందా ఏ లెగ్స్ గో గో స్టాన్ ద లైట్ ఐ మీన్ నో ఎలక్ట్రిసిటీ ఓ లెగ్స్ గో రూమ్ బానే ఉంది రూమ్ డోర్ క్లోజ్ అయ్యి నాకు డోర్ క్లోజ్ పిచ్చి లేస్తుంది ఆంటెడ్ రూమ్ అయినా కానీ అది ఓకే గాయస్ ఇక్కడికి వస్తే మనము గాయస్ ఇక్కడ గాయస్ ఇప్పుడే గైస్ మేము ఎంట్రీ అయితే ఇచ్చాము రూమ్లోకి ఇక్కడ ఎంట్రీ ఇస్తే మాకు ఇక్కడ ఏం కనిపిస్తలేదు గోస్ట్ మీద ప్రాంక్ ఫీల్ చేయాలంటే మీరు పక్క ఈ వీడియోకి పదివేల లైక్ అందరు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఈ ఆంటెడ్ అపార్ట్మెంట్కి వెళ్ళు 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 అని సో అందుకని ఈ రోజు ఈ ఆంటెడ్ అపార్ట్మెంట్కి అయితే వచ్చాను సో ప్లీజ్ మీకోసం గైస్ మీకోసం ఇంత కష్టపడుతున్నాను అందుకనే ప్లీజ్ లైక్ కొట్టండి గైస్ మీ ఒక్కొక్క లైక్ ఎంతో ఉపయోగపడుతుంది ఒక్క లైక్ కొడితే నాకు ఎంతో మందికి షేర్ అవుతుంది ప్లీజ్ గైస్ ప్లీజ్ అదనమాట యూట్యూబర్ అవే అయ్యే ముందే మీరు ఒకసారి అడుక్కోవడం కూడా ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి సో లైట్ ఆన్ చేయరా షిట్ బల్బు వలిగింది ఎన్నో బల్బు ఎడవలిగింది బాత్రూమ్ అది బెడ్రూము బెడ్ మీద ఏం లేదు అనుకోండి ఇంకో రూమ్ ఉంది పోదామా అవసరమా ఓకే ఇక్కడ క్లాజెట్ ఉంది క్లాజెట్ క్లోజ్ చేశారు బాబు ఏ లెగ్స్ గో లైట్ వచ్చేసింది స్ట్రీమర్ వైప్స్ వస్తుంది గైస్ ఫారెన్ స్ట్రీమర్ వైప్స్ వాళ్ళు కూడా ఎట్లా గ్రీన్ స్క్రీన్ ఒక గ్రీన్ స్క్రీన్ పెట్టుకుంటారు ఓ ఇంకో బెడ్రూమ్ ఉందా బెడ్రూమ్ లోపల నో ఐ థింక్ కరెక్ట్ పోలేదు అనుకుంటాను నేను ఆ రూమ్లోకి ఓ అంతేనా ఇడికలు మొత్తం వ్యూ బాగలేదు ఓ ట్రైలర్లో ఓ గైస్ నేను ట్రైలర్లో ఈ లొకేషన్ చూసినా రియల్లీ బట్ ట్రైలర్లో నాకు ఇట్లా లేదు కానీ మొబ్బు మొబ్బు లేదు ఉంది కానీ చూడండి ఎఫ్విఎస్ క్లోజ్ చేస్తే ఎంత స్మూత్గా ఉందో ఫ్లక్చ్యువేట్ అవుతూ ఉంటుంది హలో ఇంకా నా ఇడికే నాకు అక్కడికి వెళ్ళి ఫ్లక్చువేట్ అయినట్టు కొడుతుంది కదా లైట్ ఇట్ సైడ్ వెళ్ళామా ఓకే ఇది ఎంట్రీ కదా సో ఈ రూమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ రూమ్ అయిపోయింది వేర్ ఈస్ ద లైట్ ఈసారి ట్యూబ్ బల్బులు ఏం బలిగిపోలేదు అండ్ ఇక్కడ ఒక ఓ గైస్ ఆబ్జెక్ట్ ప్లేస్ ద బ్యాగ్ ఇన్ ద లివింగ్ రూమ్ అండ్ టేక్ యువర్ ఆబ్జెక్ట్స్ లివింగ్ రూమ్ ఇదే కదా ఇక్కడ ఇంకో లైట్ ఉంది అనుకుంటా అది కూడా ఆన్ చేసేద్దాం ఓకే ప్లేస్ ద బ్యాగ్ ఇన్ ద లివింగ్ రూమ్ అండ్ ఈ టాయ్ చాలా ఫేమస్ అనుకుంటా కదా కి అరే చాలా ఆర్డర్ చాలా ఆర్డర్ దాంట్లో విషయా కదీసీ ఈ టాయ్నే నేను హలో హలో కిట్ ఓకే వాట్ ఎవర్ సో బ్యాగ్ అయితే ప్లేస్ చేద్దాం ఆబ్జెక్ట్ తీయాలనుకుంటే ఇప్పుడు మనం యూట్యూబ్ అయితే ఎట్లుండాలి ఒక మైకు ఒక కెమెరా ఒక అంతా సెటప్ ఉంటుంది మీకు తెలియదు వాట్ నేను చదవలేదు గైస్ ఏం చేయాలో ఏం చేయాలి సెటప్ చేయాలి ఇది చాలా క్రీపీ బైప్స్ అయితే వస్తుంది రూము హలో ఈ టాయ్ నాకు ఎందుకో భయం అవుతుంది గైస్ ఏడ సెట్ చేయాలి గైస్ ఇది పైన పైన ఇది సెన్సరా ఏంది ఇది కరెక్ట్ చదవాలి ఇది చదివే లోపల పోయింది అది ఈతలు కోవాలంటే మనకి క్రోబార్ అలాంటిది ఏమన్నా కావాలి ఈ తెలివి మొత్తం గ్రాని గేమ్ ఆడొచ్చింది ఓహో ఏడ ప్లేస్ చేయాలి ఓహో లైటా డిటెక్ డి ఐ థింక్ ఏదైనా వస్తే డి ఓహో సెన్సర్ మోషన్ సెన్సర్ గైస్ ఇది మోషన్ సెన్సర్ ఏదైనా వస్తే సౌండ్ వస్తుంది యాక్చువల్లీ అలా ఇంటి మొత్తం పెట్టాలా యూజ్ఎంఎఫ్ రీడర్ టు డిటెక్ట్ రివల్ లెవెల్ ఫైవ్ అన్న లాగ్ లెవెల్ ఫైవ్ ఏడుంది లెవెల్ ఫైవ్ లెవెల్ టూ దానికనే వస్తుంది ఇవన్నీ రియల్ అంటారు గైస్ నేను కూడా ఒకటి అనుకుంటా రియల్ అంటే దయ్యాలు ఎక్కడ యూస్ చూద్దాం నైట్ అన్న లాగ్ ఎక్కడుందిరా దయ్యము ఓ ఈసారి ఫోర్ వచ్చింది గైస్ లెవెల్ లెవెల్ ఫోర్ ఉంది కట్ సైడ్ లేదు ఇక్కడ లేదు ఐ థింక్ ఇట్ సైడ్ వెళ్దామా నో ఇట్ సైడ్ లేదు ఇట్ సైడ్ లెవెల్ ఫోర్ వస్తుంది మరి లెవెల్ ఫైవ్ అయితే రావట్లేదు లైట్ బల్బ్ పలిగిన సౌండ్ వచ్చింది దానికి ఇందులో ఓకే ఓకే ఈ రూమ్ చెక్ చేసినాం ఎట్లా ఓకే టూ వెయిట్ 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 హలో 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 ఫోర్ ఫోర్ వస్తుంది మరి అరే అసలు ఏం కనిపిస్తలేదు గాడా టీవీ అది అది సోఫా టీవీ అయినా కూడా రీస్టార్ దగ్గర ఇంకేం కనిపిస్తలేదు గాడా నేను ఏడుకోను సేమ్ అదే స్టోరీ బట్ ఈసారి అపార్ట్మెంట్లో అంట అపార్ట్మెంట్లో ఉన్న అందరూ వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళకి గోష్ స్టోరీ గో సౌండ్స్ వియర్ సౌండ్స్ గోష్ కూడా కనిపించేవంట అప్పుడప్పుడు నాకు కనిపిస్తలేదు ఎందుకో పాద పదా పాదా ఈసారి వన్ తినేది లేదు లేట్ చేయద్దు టెక్క వెళ్ళిపోదాం అండ్రిగా లేని చేయాలి కదా ఎందుకంటే ల్యాగే ఉంది ఓ షిట్ ఓ షిట్ షిట్ ఇంకో గైస్ ఇగో చూడండి చూడండి గైస్ గైస్ చూడండి గైస్ మీ కళ్ళ ముందు పెట్టినా మీ కళ్ళ ముందు పెట్టిన ఇక్కడ పారానో పారాషోషల్ ఏమంటారు కదా పారానోమల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఏ అరే చాలా టైటెడ్ ఉంది గైస్ ఇది ఏం రావాలి కదా ఇక్కడ ఇది ఇక్కడ బెడ్రూమ్ నేను ఊరికే ఇటుకెళ్ళి వస్తున్నా ఇక్కడ ఆల్ మేబీ డోర్ క్లోజ్ ఉందేమో అందుకని ఇట్లకి వస్తున్నా నేను గైస్ గాయ బ్యాగులు ఉన్న రూమ్లోనే ఉన్నా మళ్ళీ ఇప్పుడు లైట్ ఆఫ్ అయింది అయితే ఇక్కడ బ్యాగ్ ఉండాలన్నా పక్కనే బ్యాగ్ దగ్గరనే నేను అది అయిపోయింది కదా నేను ఎగ్జాక్ట్ స్టేట్ పోతున్నాను ఎక్కడికి పోతుంది డైరెక్ట్ ఈ రూమ్లోకి వచ్చేస్తున్నా మ్యాజిక్ చూసిరా మీరు అంటే అంటే అయింది అంటే దేర్ ఇస్ సంథింగ్ పిషి అది మేబీ బాత్రూంలోనే ఉండాలి ఏదో ఒకటి చూసిరా మనం ఆల్ లివింగ్ రూమ్ ఉందా మొత్తం మాయమైపోయింది లివింగ్ రూమ్ అనేది లేదు ఇప్పుడు ఓ షిట్ యాక్చువల్లీ ఐ మీన్ ద కరెక్ట్ రూమ్ ఐ థింక్ రైట్ నా బ్యాగ్ మాయమైపోయింది చైర్ మీద ఏంది ఇది వచ్చేసింది అంతా బ్యాగ్ ఉందనుకోట యాక్చువల్లీ ఓ ఇట్ సైడ్ ఇంకేది ఉంది గైస్ ఇక జూమ్ ఫీచర్ కూడా ఉంది బొంగులా గేమ్కి నాకు ఇది మరీ ఇరిటేటింగ్ అనిపిస్తుంది తెలుసు ఇలాంటి లెవెల్స్ అంటే గేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక మైండ్లో క్రియేటివిటీ ఇచ్చే అంటే క్రియేట్ అంటే పెట్టుకొని చెయ్యాలి ఒక నార్మల్ గేమర్ ఒక నార్మల్ మనిషి ఆడితే అర్థమయ్యేటట్టు ఉండాలి ఓకే ఇట్లా ఏది దొరికిందని అది పెడితే అది పెట్టేస్తే అసలు వేస్ట్ బయటకోవాలి ఐ థింక్ సరే ఇంట్లోకి పోదా మళ్ళీ స్విచ్లో వస్తే ఆన్ చేద్దాం ఉన్న స్విచ్లు ఆఫ్ అయినాయి ఏ పోయి రావాలి అది ఆఫ్ టిస్ట్ బయటకు వస్తే అంత లోడ్ అయిపోతుందా నా బ్యాగ్ ఇ ఉంది సైడ్ నేను ఇప్పటిదాకా చెక్ చేయలేదు ఎందుకో మరి చెడే ఏం లేదు ఓకే ఇట్లా సైడ్ ఈ డోర్ ఓపెన్ అయిందా నో ఇంకా అదే ఉంది పర్ఫామ్ ద సమనింగ్ రిచువల్ ఇయర్ అవు అవురే ఇడ ఫైవ్ ఓ ఇడ ఫైవ్ వస్తున్నాయి అనుకుంటా ఐ థింక్ ఫైవ్ లైట్స్ వెలుగుతున్నాయి ఇడ ఆ ఏ ఫైనల్లీ సంథింగ్ ఆ రిచుగా ఏదో చేద్దాం మాడు చేతబడుడా ఇంత కొడితే యూట్యూబర్ అనుకున్నా కానీ చేతబడి చేస్తాం అనుకోలే నేను చేతబడి చేస్తున్నాడు ఏంటి ఇడు ఏడా ఏరా చేతబడి చేస్తున్నావేంట్రా చేతబడి అనుకోలేను చేతాబడి చేయడానికి చేతబడి చేతులు ఉన్నాయన నీకు అన్ని చేతులు వచ్చాయన నీకు చేతాబడి చేసేంత చేతులు వచ్చాయైనా సమంజయ దయ్యాన్ని ఇప్పుడు కడప కింగ్ అని మూవీ తీయగానే హండ్రెడ్ డేస్ హండ్రెడ్ షోస్ ఇస్తుంది ఊడి ఎందుకంటే నా ఎయిర్ కట్ వల్ల అంత బాగుంది ఎయిర్ కట్ అందుకని ఎవ్వరు చూపించాలనుకోట్లే ఓకే డన్ ఇంకేం చేయాలి రయ్యా నిమ్మకాయలు ఇంకేమైనా ఉన్నాయా కెమెరా అయితే కెమెరా మాత్రం మొదలాడు ఇక్కడే ప్రూవ్ అవుతుంది అసలే యూట్యూబర్ అని రియల్ చెప్తున్నా ఒకసారి యూట్యూబ్ లోకి వచ్చినా అంటే ప్రతిదీ రికార్డ్ చేస్తుంటావు ఎందుకు ఓం అంటే కాదు మనకి మంత్రాలు రావు లైట్ లైట్ పోయింది తమ్ గైస్ చిన్న చిన్న వాయిస్ డెవిల్ లెక్క మారుతుంది చూస్తారా ఓం భీమ్ బుష్ గైస్ ఓం భీమ్ బుష్ అంటే అయిపోతుంది అంత సోద ఇలా మనోడు ఫారెన్ చేతబడే ఆర్టిస్ట్ అనమాట ఫారెన్లు చేతబడినెస్ వెయిట్ 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 ఇంకోసారి యూట్యూబ్ వీడియో రానన్నా ఒక్కోసారి యూట్యూబ్ వీడియోడికి రానన్నా అన్నా డైరెక్ట్ చర్చికి నేను హలో డైరెక్ట్ ఊరి

డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఎట్లా చేస్తారు ఖైస్ ఇది అంత నాయనో జస్ట్ కొంచెం సేపటికే నాకు గొంతు ఇలా అయిపోయింది ఓకే బ్యాక్ టు నార్మల్ చేతబడి అయిపోయిందా అబ్బా గొంతుని వస్తుంది గాయస్ ఇప్పుడు నేనేం చేయాలి జస్ట్ రికార్డ్ అంతేనా దయం పోయిందా ఇప్పుడు ఏ లెగ్స్ గో న్యూసే నాకు నవ్వు వస్తాయి గాయి ప్రతిసారి ఎట్లుంటుంది అంటే ఇప్పుడే దొరికిపోయినా లేక దొరికిపోయిన దొంగలేక ఇది మగం ఏ ఓకే పని పనిచేస్తుంది సార్ సెన్సర్ పని చేస్తుందా లేదా చూడడానికి వచ్చిన అంతే లేకపోతే ఎట్లుంటుంది మనది లైట్ ఆన్ చేయలేడా ఐ థింక్ ఏం లేదు అంత నార్మలే ఉంది నెక్స్ట్ ఏం చేయాలరా ఏం చేయాలరా ఇక మొత్తం చిందే దయ్యం పోయిందిగా స్లైక్స్ గో ఏదో పీడకాలు వచ్చింది కడుసుడు కడుచుడు అని దాంతో దయం వెళ్ళిపోయింది అది మన పవర్ ఏం దొరకవా గ్రాని గేములు అలవాటైన గైస్ గ్రాని వీల్నలు ఏమైనా దొరుకుతాయని ఆశ ప్రతిసారి కానీ ఏం ఉండదు ఆడా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు నేను వెళ్ళిపోదాం అయ్యా అయిపోయింది కదా బ్యాగ్ తీసేసుకోరా ఇంటికి వెళ్ళిపోదా మస్తు వ్యూస్ దీనికే చెప్తున్నా వస్తాయి దీనికి వ్యూస్ వేల కాదు మిలియన్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు ఇన్స్టాగ్రామ్లో ఎడిట్స్ వస్తాయి ఎడిట్స్ దీని మీద ఎట్లా గైస్ గేముడు బాయ్ చూడండి ఎంత లైఫ్ని తెగించిపోయాడు ఇట్లా ఒక రీల్ వస్తుంది గైస్ మీకు ఈ విషయం తెలుసా ఒక యూట్యూబర్ ఆర్డర్ వీడియోస్ తీస్తూ ఉంటాడు అప్పుడే తనకి ఒక ఆర్ట్ ఆర్డర్ అపార్ట్మెంట్ గురించి అయితే తెలుస్తుంది ఆ యూట్యూబరు వ్యూస్ వస్తాయేమోని ఆశ మీద ఆర్డర్ అపార్ట్మెంట్కి అయితే వెళ్తాడు కానీ ఇక్కడ తను అంతా రికార్డ్ చేస్తూ అయితే వెళ్తాడు సో వెళ్తున్నప్పటికెళ్ళి తనకి పారానామల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి తను అపార్ట్మెంట్కి వెళ్ళినాక ఏం జరిగిందో చెప్తే మీరు అసలు షాక్ అవుతారు ఫుల్ వీడియో ఇక్కడ ఉంటుంది వెళ్ళిపోదాం పదా పదా పద 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 ఏ లైక్స్ గో డోర్ అది గాయస్ డోర్ మా అయిపోయింది ఏం చేయాలి ఇక అయిపోయింది అంత అంతా చెక్ చేసేసినాం మనకి ఏ దయ్యాలు లేవు ఇక అరే ఏం లేదు ఇక గైస్ ఉన్నది గీత తిల్లు ఇంకా దీని ఏమి ఎక్స్ప్లోర్ చేయాలి చాలా టైం అవుతుందా గైస్ ఈ బొమ్మని దీక్షణంగా చూడండి ఓ ఒక డోర్ ఉంది యాక్చువల్లీ హలో నో నో వేర్ ద మా ఏమైపోయింది వస్తుందా వేరు 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 ఎక్కడ కావాలి నేను ఎక్కడ కోవాలి ఎక్కడ కోవాలి షీట్ నో ఎవరు ఊరికొస్తున్న సౌండ్ వస్తుంది ఎవరు ఊరికొస్తున్న సౌండ్ వస్తుంది దాక్కోరా 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 సైడ్ మొత్తం అవతల అవతలి ఇలాంటిది ఒకటి ఉందా హలో ఫోన్ ఎక్కడుంది సౌండ్ గట్టిగా వస్తుంది ఇక్కడ ఉండాలి ఓ హై గాట్ ఇట్ హలో హలో గైస్ ఫోన్స్ పెట్టుకోకుండా గైస్ ఆర్ఆర్ గేమ్ ఆడతావు ఒకటే పెట్టుకోండి ఒక ఇయర్కే పెట్టుకోండి చచ్చిపోతారు ఆర్ఆర్ సౌండ్కి దయ్యాలుగా అనిపిస్తున్నాయి దొరాయిడా వేడుకోవాలి ఎట్లా పోవాలి గైస్ ఇంటికి ఓనో ఓనో ఇప్పుడు ఇప్పుడు లైట్ ఆఫ్ కావద్దు ఓ యాక్చువల్లీ డోర్ ఓపెన్ ఉంది గైజ్ మీకడ రెండు రెండు కళ్ళు కనిపిస్తున్నాయి మీకు గైజ్ ఆపోజిట్లో ఒర్రు గైస్ మన ఆపోజిట్లో హలో గోస్ట్ ఇట్స్ లేడీ గోస్ట్ యాక్చువల్లీ కనిపిస్తుంది యాక్చువల్లీ ఇంటర్వ్యూకి పిలుద్దాం అనుకుంటున్నాం మిమ్మల్ని నాట్ ఫ్రీ నాట్ ఫ్రీ మీకు పైసలు ఇస్తాం నా నాకు మిలియన్స్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ పైసలు ఎంత ఎప్పుడు లక్ష వాళ్ళ రెండు లక్షల వాళ్ళ అట్లా ఇట్లా ఇచ్చేస్తాను మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం ఓకే మీరు ఎక్కడెక్కడ పుట్టారు అంటే మీరు ఎలా ఫామ్ అవుతారు ఎక్కడ తిరుగుతారు మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మీకు ఇష్టమైన ప్లేసెస్ ఏంటి అట్లా ఒక ఇంటర్వ్యూ చేద్దాం మనం ఓకే వద్దుగా సీట్కి వెళ్ళి వెళ్ళిపోదాం అది మననే వస్తుంది బాబాయ్ బాబాయ్ గోష్టు బాబాయ్ ఒకసారి వెళ్ళి వద్దాం ఆ రూమ్లోకి క్రేజీ ఉంటుంది ఆ రూమ్లో ఎక్కడుంది గాయస్ అది హోమ్ బీమ్ బుష్ పోతలేదు గైస్ కదే ఓ నో ఓ నో ఏమైంది లీవ్ ద అపార్ట్మెంట్ ఓకేనా పక్కనే ఉంది యాక్చువల్లీ నో ప్లీజ్ నో గాడ్ బ్లెస్ అమెరికా ప్లీజ్ ఓపెన్ ఏంది రూమ్ మారిందీ ఏ గైజ్ రూమ్ మారింది ఓ దయ్యం ఆల్వేస్ హెల్ప్స్ ఏదైతే ఏదైతే అది దయ్యం మాత్రం ఏదైతే అది కానీ దయ్యం ఇంతమంది ఇబ్బంది పెట్టినా కానీ లైట్ల విషయంలో మాత్రం మంచి దయ్యం అది అతి ఐ లై ఐ లవ్ దిస్ దయ్యం ద రీజన్ ఏంటిదంటే ఇదే అక్కడ ఏమైనా ఉందా ఆ పైన నేను క్లోజర్ చూడలేడు క్లోజెస్ట్ లాంటిది ఉంది ఏమన్నా దొరికితే మా ఆబ్జెక్ట్స్ నో 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 తక్కువ ఒక సింగిల్ లేన్ రోడ్ వచ్చింది మరి వెళ్ళి చూద్దాం నాకు అనిపించింది నీకు కనిపించిందా గైస్ కనిపించిందా నాకు కనిపించింది మీకు కనిపించిందా పోయి సత్యపదం పదండి సత్యపదం బల్బులు బలుగుతున్నాయి డోర్ ఓపెన్ రియల్ కొంచెం పెయిన్ వస్తుంది బట్ ఓకే ఏం లేండి ఇప్పుడు ఏం చేద్దాం ఏమంటారు బాయ్జాన్ ఉందా దయ్యం ఏ పో ప్లీజ్ ఇంటికి వెళ్ళిపో కదా ఏంది వాకిటాకి వాట్ సౌండ్ ఈజ్ వెరీ డిస్టర్బింగ్ గాయస్ వాకిటాకి ఏంది అది రేడియోనా లైట్ చేయి డైన్ రావాలి నో నో సీరియస్ ఏ గన్నం స్టైల్ బాత్రూమ్ ప్లేస్ డెడ్ తీసుకొచ్చి టు కీ బాత్రూమ్లో డెడ్డా తలకాయ పుర్రా థింగి స్పుర్ర ఎడు ఉంది క్యూఆర్ కోడ్ అమెజాన్ డెలివరీ తీసుకొని అట్లా పడేయద్దు కవర్లు అర్థమవుతుందా అర్థం చేసుకో మిల్ల అర్థం చేసుకుంటావులే మనుషుల ప్రపంచాన్ని ఏం ఆర్డర్ పెట్టావు ఏంటి స్కల్స్ ఆర్డర్ పెట్టావా నన్ను నన్ను అడిగితే స్మశానం దగ్గరికి వెళ్ళి తెచ్చుటోని కదా బాత్రూంలో స్కల్ వేయాలన్నాడు వాడు సుస్సు కీ దొరుకుతుంది అన్నమాట బ్లర్ బ్లర్ ఎందుకు ఉంది క్యా సీ కీ ఇంటికోతున్నా ఇంటికోతున్నా టాటా బాబాయ్ గుడ్ యూ సీ యూ దేనికి ఇది టీవీ దగ్గరికి వెళ్ళినామా మళ్ళీ మరి పిల్లమర రాజు వస్తాడు ఓకేనా ఓహో దీందా ఏముందన్నా ఇందులో ఆహా సాయి రామ్ ఎంత మంచిది ఇచ్చిండో ఇది ఒక్కటి జాలి కి నాకు నా లైఫ్కి ఏ సౌండ్ వస్తుందండి హలో ఏ మళ్ళీ ఫోన్ ఓకే వస్తున్నావు నో ఫోన్ లో ఏం లేదు గోస్ట్ ఫర్ ఓపెనింగ్ ద డోర్ ఏ బొమ్మ ఈ బొమ్మ చూస్తే నవ్వు వస్తుంది సైడ్ చూస్తుంది బొమ్మ సో చూద్దాం సైడ్ ఏముందో ఇప్పుడు ఐరన్ బాక్స్ అంత మెడిసిన్స్ ఏంది మెడిసిన్స్ దేనికి ఇవి ఏంది పౌడర్ పౌడర్ ఉంది నేను అనుకుందే నువ్వు కూడా చేస్తున్నావు ఎట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది ఇదా నువ్వు ఎందబ్బా పౌడర్ పౌడర్ ఉంది దయ్యం ఏం ఆర్డర్ పెడతలే అనుకున్నా డార్క్ పిల్లలు ఆర్డర్ పెట్టాం ఏంది లైట్ ఆన్ చేయి ఈ రూమ్ అన్లాక్ అయితే అయ్యింది బట్ ఏం అవసరం ఏం యూజ్ ఈ రూమ్ ఏం యూజ్ ఈ రూమ్లో ఏం లేదుగా ఒక ఆబ్జెక్టివ్ చెప్పండి ఒక ఆబ్జెక్టివ్ ఉంటే సరే అది చేద్దాం అన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఆబ్జెక్టివ్ అనేది లేదు చూస్తుండాలి ఇటు అంతేనా ఓ ఓ ఇడ మనకి చర్చిది అది ఉంది లాక్డ్ ఓకే వెయిట్ అక్కర్లేదు అనుకుంటా ఐ థింక్ ఓకే ఇక్కడ కదా ఫోన్ ఉన్నది మెల్లగా మెల్లగా నేను నాకు తెలిసి ఉందో హలో మళ్ళీ సౌండ్ వద్దు ప్లీజ్ ఏం సౌండ్ గైస్ ఇది ఏడు ఒక ఏడు ఒక నేను చెప్తా ఏడుస్తుంది గైస్ దయ్యం వద్ద ఓనో ఓనో గైస్ ఇప్పుడేదో పోయింది ఇప్పుడే అచ్చే పోయింది బ్యాగ్ తీసేసుకోరా అరే బ్యాగ్ తీసుకోడు వీడు ఇప్పుడే పోయింది ఐ థింక్ అది అలెక్స్ గో అవుట్ సైడ్ లెక్స్ గో అవుట్ సైడ్ బాత్రూమ్స్ ఉంటుంది బాత్రూమ్ లోపల ఒర్రగా ఓపెన్ చేద్దామా డోర్ ఓపెన్ అవుతుంది ఏడువకు షీట్ డోర్ ఓపెన్ అయింది లోపల ఏం చేస్తున్నావు బయటికి రండు ఏడవకు బాత్రూమ్ కూర్చొని ఏడువాకు నువ్వు వాట్ క్లోజ్ అయింది క్లోజ్ అయింది వాట్ వెయిట్ నో గో అవే నో ఐ వాంట్ ఐ వోంట్ గో అవే సుసు మళ్ళీ కీ దొరుకుతుందా నో ఎవరో పనిచేవా అనవసరంగా వచ్చిన ఏ అర్థం పలగుట్ట ఏమన్నా అలాంటిదేమన్నా ఉందా సీన్ ఇదేంటిది నేను భయపడద్దు అనుకున్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్ ఏదో ఒకసారి ఫ్లాష్ లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది ఓపెన్గా ఓపెన్ అవుతా గా లోపడేముంది గైస్ హాంటెడ్ ఆ ఉరుకురా 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 ఎందుకో తెలియదు బట్ ఉరుకు ఆ నో నో గోష్ నో క్యాచ్ గోష్న్ చేస్ ఓకే ఏదో ఒకటి అచీవ్మెంట్ వచ్చింది దట్స్ గుడ్ ఓకే దయ్యం అటు సైడ్ వెయిటింగ్ ఉంటుంది మనకి మనం ఇటు సైడ్ వెళ్ళిపోతూనే ఉండాలి దయ్యం రాదా హలో వాట్ ఈస్ దిస్ చికెన్ లెగ్ పీస్ ఓ చేతి గైస్ ఇది దీంట్లో ఏముంది కీ ఐ గోట్ ద కీ వావ్ ఏదో ఒకటి ఐ విల్ టేక్ దట్ ఓపెన్ గా అని అంటుంది గాయస్ కీ నో ఐ థింక్ దీన్ని కాదనుకుంటా మళ్ళీ ఫస్ట్ వచ్చిన రూట్ వెళ్ళిపోవాలి వణుకు పుట్టింది లైట్ పని చేస్తలేదు ఐ థింక్ దీని దానికి రైట్కి అది యా ఏ యామర్ యామర్ అండ్ ఇక్కడ ఒక పేపర్ ఉంది బ్లాంక్ పేపర్ You are not alone in this house, the woman you are looking for, her, aren't you? If you want to find her, listen carefully. Didn't you hear her screams? They echo behind the walls. Her blade still decorates the walls. I placed her there with my own hands, right before your eyes. When you hide, keep hiding, but remember. ఎవ్రీ వాల్ హ్యాస్ ఎ సీక్రెట్ స్టోరీ ఆమె తీసుకోరా అది నరకాల నరకాల దీని అమ్మ వాడని వస్తా అడ్డం అడ్డం వస్తే నరికి పడేయాలా అక్కడ వాడు ఇట్లా ఆ బొమ్మ వాల్ సైడ్ చూసింది గా ఓకే సౌండ్ వస్తుంది యాక్చువల్లీ ఎక్కువ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి కనిపెట్టాలి మనం ఇటు డాల్లేదు ఇదేదో రియల్గా ఇక్కడ ఉన్నట్టే కనిపిస్తుంది డియర్ ఎవ్రీ వాల్ యాజ్ ఇట్ స్టోరీ అన్నాడు వాడు ఇక్కడ ఏముంది ఎప్పురా నథింగ్ యూర్ దీని ఎంకల ఏదో ఒకటి నో దీని ఎంకల బెడ్ ఎంకల ఏదో ఒకటి అన్న ప్రిడిక్షన్ ఓ వెయిట్ ఇక్కడ వి ఆర్ గోయింగ్ ఆంగ్ రైట్ ట్రాక్ యాక్చువల్లీ దెర్ ఈస్ సంథింగ్ షిట్ ఓవర్ బ్రేకర్ వాల్స్ బ్రేకర్ ఇఫ్ దిస్ నోట్ ఫాల్స్ ఇన్ టు సమ్ వన్స్ లెట్ మీ నో దట్ దే హ్యావ్ నాట్ ఫ్రెడ్ ద ఉమెన్ స్పి ఇన్స్టెడ్ దే హెడ్ ది అవర్ సోల్ అప్ దెమ్ సెల్ఫ్ వాట్ ఆమెకున్న కట్స్ మనం తీసుకున్నామా దయ అనుకున్న కట్స్ మనం తీసుకున్నామంటే నవ్వు నవ్వు అర్ నైట్ మేర్ విల్ బీ యువర్ రియాలిటీ దెర్ ఈస్ నో ఎస్కేప్ దేర్ ఈస్ ఎస్కేప్ అందుకన్నా మనం గేమర్ వాట్ డెడ్ బాడీ ఉంది గాయస్ ఓహో ఈమె కర్స్ మనం తీసుకున్నాం అయితే మొత్తం మీద ఏ గాయస్ యాక్చువల్లీ మనకు బయటకు రూట్ బయటికి వచ్చేసినాం మనము లెగ్స్ గో ఇంటికి వెళ్ళిపోదాం ఇక బయటికి రూట్ ఉందని తెలియదు నేను నాకు ఏ ఇంటికి వస్తున్నాం ఇంటికి వస్తున్నాం ఇంటికి వస్తున్నాం వ్యూసే వ్యూస్ కెమెరా నా దగ్గర ఉన్నంత నన్ను ఆపే మొగాడు ఇంకా పుట్టలేదు మామూ నవరా రూమ్ నెంబర్ వన్నా కిందికి వద్దా ఇప్పుడు కింది కోడానికి వస్తుందా ఇప్పుడు వస్తలేదు ఇప్పుడు కూడా వస్తలేదు ఇంటికి వెళ్ళిపోదాం సప్పడా లెక్స్ గో నో నో నథింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నా ఓడ ఆపోతున్నాను గేట్ ఉంది కొత్తగా ఇంతకుముందు గేట్ లేదనుకుంటా కదా ఐంగ్ గోయింగ్ హోమ్ వీడియో అప్లోడ్ చేసుకోవాలి యూట్యూబ్లో ఎడిటింగ్కి మంచి ఎడిటర్ని పెట్టుకొని ఎడిటింగ్ చేపిస్తా ఏ రెడ్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అయ్యింది లెగ్స్కో ఇక్కడ ఒక అమ్మాయి కనిపించినట్టు కనిపించింది కదా నాకు రికార్డింగ్ ఆప్షన్ వేయింది

వాట్ ఉరిద్దికేసుకున్నామన్నా నువ్వు మేబీ ఆ కట్స్ వాళ్ళేమో షార్ట్ గేమ్ క్యూట్ గేమ్ రెండు మూడు జిమ్స్కెట్స్ బాగున్నాయి అయి గేమ్ అయిపోయింది చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ గేమ్లో గేమ్లో చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి అచీవ్మెంట్స్ ఎట్లా అసలు అందరూ సహం చూడే చూడలే నేను అచీవ్మెంట్స్లలో రెండు అచీవ్మెంట్స్ మాత్రమే చేయగలను నేను ఐదులో మేబీ ఇంకా గేమ్ చాలా గ్రైండ్ చేయలేము నేను ఐ మీన్ అచీవ్మెంట్స్ త్రీ అన్లాక్ చేసిన యాక్చువల్లీ ఇంకా టూ ఉన్నాయి అది కూడా ఎవ్వరు అన్లాక్ చేయలేక వేరేంత వరకు ద లాస్ట్ సప్పర్ ఓహో తినాలేమో మేబీ ఇదైతే అయిపోతుంది పుర్ 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 ఇది ఒక్కటి తెలియదు నాకు అది ఎట్లా వేయాల సో యా సో గైస్ వీడికి నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోనైతే సో ఈ ఆ గేమ్ వాళ్ళే మనకి గేమ్నైతే పంపిరనమాట మీరు కూడా చెక్అవుట్ చేయాలంటే చెక్అవుట్ అయితే చేయండి జస్ట్ మేబీ వన్ సెవెంటీ రూపీస్ ఏమో ఉందనుకుంటారు నేను చూసినప్పుడు అది సో ఈ వీడియో కిందే మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ తొం చాలా రోజుల తర్వాత ఇట్లా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతున్నా సో ప్లీజ్ సపోర్ట్ చూడండి అండ్ నా హెయిర్ స్టైల్ గురించి అడగకండి సో ఈ వీడియోకి అయితే గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నారు సో నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం అసలు మర్చిపోకండి మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టాటా బాబాయ్